వరద ప్రాంతాల్లో ఇవాళ ఏరియల్ సర్వే చేశారని, బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను పరిశీలించారని, కృష్ణానది సముద్రంలో కలిసే వరకు చూస్తారని కూడా తెలిపారు. ముందు బుడమేరుకు పడిన గండ్లు పూడ్చడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని కూడా వెల్లడించారు. ఇప్పటిదాకా రెండు గండ్లు పూడ్చామని, మూడో గండు పూడ్చాల్సి కూడా ఉందని కూడా తెలిపారు. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు సైన్యం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. మూడో గండి ఎలాగైనా సరే ఈ రాత్రికే పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తున్నామని కూడా తెలిపారు. ప్రస్తుతం పైనుంచి ప్రవాహం ఏమీ రావడం లేదని తెలిపారు. విజయవాడ ముంపునకు గురికాగానే యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యలు చేపట్టామని, 149 పట్టణ, 30 గ్రామీణ సచివాలయాల నుంచి పనులు చేపట్టామని వివరించారు. వరద ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తి చేశామని కూడా స్పష్టం చేశారు. దనకుడని కూడా చూడడం లేదు. ఈరోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికి వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరు ఇచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు × 6 150 గ్రాములు, యాపిల్స్ 1/6, బిస్కెట్స్ 1/6 ప్యాకెట్లు, వాటర్ 1/6 లీటర్లు, మిల్క్ 50 × 4 2 లీటర్లు మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం, డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే, 1 వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్ లో పెట్టి ఇప్పటికి కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. 2, ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి.